కాకినాడ జిల్లా పిఠాపురం పట్టణ పరిధిలో శుక్రవారం నర్సీపట్నంలో మాజీ టీడీపీ మంత్రి అరెస్టులు నిర్వహిస్తూ పిఠాపురం టీడీపీ మాజీ ఎమ్మెల్యే ఎస్విసెన్ వర్మ టీడీపీ పార్టీ కార్యాలయం నుంచి పిఠాపురం రాజావారి సర్కిల్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. అక్రమంగా అరెస్టు చేసిన అయ్యన్న పాత్రుణ్ణి వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ అక్రమ అరెస్టులు వెంటనే, ప్రభుత్వ కక్షపూరిత చర్యలు వెంటనే, అక్రమ అరెస్టులను వెంటనే ప్రభుత్వ కక్షపూరిత చర్యలు వెంటనే, ప్రభుత్వ కక్షపూరిత చర్యలు వెంటనే, ప్రభుత్వ కక్షపూరిత చర్యలు. ఇదేమి రాజ్యం పోలీసులు వెంటనే, అయ్యన్న అక్రమ అరెస్టు సీఎం అయ్యన్న అక్రమ అరెస్టు అయ్యన్న పాత్రుడి గారిని వెంటనే సీఎం అయ్యన్న ప్రభుత్వం చేస్తున్న అక్రమ అరెస్టులు వెంటనే ప్రభుత్వ వేధింపులు వెంటనే సీఎం అక్రమ అరెస్టులు వెంటనే ప్రభుత్వ వేధింపులు వెంటనే ఇదేమి రాజ్యం అక్రమ అరెస్టులు వెంటనే అర్ధరాత్రి కాడ సిఐడి పోలీసులు ఒక దొంగల్లాగా 3 గంటలకే అయ్యన్న పాత్రి గారిని అరెస్ట్ చేయడం చాలా దుర్మార్గం, అన్యాయం. ఒక నోటీస్ కానీ ఒక ఎఫ్ఐఆర్ కానీ రెండు లేకుండా ఎవరికీ చెప్పకుండా తీసుకెళ్ళకపోవడం అన్యాయం. రెండోది ఆయన్ని ఒక రౌడీని ఒక దొంగని దోస్తారు చూసారా పోలీసులు? అటువంటి నాయకుడిని ఆ విధంగా మెడల మీద చెయ్యెట్టి దోసి పోలీసులు తీసుకెళ్ళారు. అంటే ఆ నాయకుడి యొక్క స్థాయి అండి, అతను బీసీ వర్గాలకు చెందిన సీనియర్ నాయకుడు, 40 ఏళ్ళ నుంచి రాజకీయాల్లో ఉన్నాడు. ఇవాళ బీసీ వర్గాలని అణిచివేయాలన్న ఒక దుర్మార్గపు ఆలోచనతో జగన్మోహన్ రెడ్డి గారు అటు అచ్చినాయుడు గారిని అరెస్ట్ చేశారు. ఆయనకి ఆపరేషన్ అయినా సరే చూడకుండా అరెస్ట్ చేశారు. దానివల్ల 3 సార్లు ఆపరేషన్ చేయించుకున్నాడు ఆయన. అలాగే ఈవేళ అయ్యన్న పాత్రి గారిని అరెస్ట్ చేశారు. ఇంకా రేపు ఇంకెందరిని అరెస్ట్ చేస్తారో? బీసీ వర్గాలని తొక్కివేయాలని ఒక దురుద్దేశంతో వైఎస్ఆర్ పార్టీ ఈ విధమైన కార్యక్రమాలు చేస్తుంది. తక్షణం ఆయన్ని విడుదల చేయాలని చెప్పి పిఠాపురం తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. ఇటువంటి అక్రమాలు, అక్రమ అరెస్టులు రాజకీయ ఒత్తిడితో అరెస్టులు చేస్తే పోలీసులకి రాబోయే రోజుల్లో ఏదైనా ప్రభుత్వం శాశ్వతం కాదు. వైఎస్ఆర్ పార్టీలు మారుతుంటాయి. రేపు రాబోయే రోజుల్లో మీరు చట్టాన్ని ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండాలని చెప్పి మేము హెచ్చరిస్తా ఉన్నాం పోలీసుల్ని. అయ్యన్న గారు ఏం మాట్లాడారు? ప్రభుత్వం యొక్క తప్పులు ఎత్తి చూపించారు. ప్రభుత్వం యొక్క అన్యాయాలు ఏదైతే చేస్తున్నారో ఈ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన అన్యాయాలను ఏలెత్తి చూపించారు. అందుకు చూపించినందుకు ఈవేళ చాలా దారుణంగా అరెస్ట్ చేసి అర్ధరాత్రి గారు అరెస్ట్ చేశారు. కుటుంబాన్ని అంతా కూడా వాళ్ళ కొడుకుని అరెస్ట్ చేసి భార్య కూడా ఆవిడ కూడా చాలా ఏడుస్తూ చాలా దారుణంగా అరెస్ట్ చేశారు. హ్యాండిల్ చేసిన విధానం కూడా చాలా దారుణంగా మెడల మీద చేసి దొయ్యడం ఇవన్నీ కూడా చూస్తుంటే ఆయన ఏమి చేస్తారన్న ఒక భయం తెలుగుదేశం పార్టీ కార్యకర్తల్లోని, బీసీ ప్రజల్లోని, మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఉంది. ఆయనకి ప్రాణహాని ఉందన్న భయం కూడా మాకు కలుగుతూ ఉంది. అంచేత తక్షణం అయ్యన్న గారిని విడుదల చేయాలని చెప్పి తెలుగుదేశం పార్టీ డిమాండ్ చేస్తుంది. జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారికి ఏదైతే వెన్నెముకున్నారో బీసీ నాయకులను అందరినీ కూడా టార్గెట్ చేస్తూ ఉన్నారు ఒకరి తర్వాత ఒకరికి. ఇది అన్యాయం, దుర్మార్గం. నిజంగా తప్పుంటే
చట్టం ఉంది, అది పట్టపగలు అరెస్ట్ చేసుకోవచ్చు కదా. అర్ధరాత్రి గడ అరెస్ట్ చేయవలసిన పనే వచ్చింది. పట్టపగలు మీరు చేసి తప్పులు బయటికి వెలుగులోకి వస్తాయి ప్రజల ముందు, అందువలనే భయపడి తెల్లవారుజాను మీరు అరెస్టులు చేస్తా ఉన్నారు. అటు అచ్చన్ గారిని అలాగే అరెస్ట్ చేశారు, ఇటు ఈయన్ని అరెస్ట్ చేశారు. ఏదేమైనా తక్షణం అయ్యన్న పాత్ర గారిని విడుదల చేయాలి. పోలీసులు కూడా ఈ దుర్మార్గపు చర్యలు ఆపుకోవాలి. రాజ్యాంగబద్ధంగా రూల్ పొజిషన్గా మీరు వెళ్ళాలి తప్పితే ఒక రాజకీయ పార్టీ కనుసరణలో వాళ్ళు చెప్పిందే చట్టం అని పోలీసులు వెళ్తా ఉన్నారు.